సాయి టీవీ ప్రేక్షకుల నమస్కారం నవంబర్ ఇరవయో తేదీ చాలా చక్కటి అంశం ఉంది సాయి డైరీలో భాగంగా ఓం శ్రీ సాయిరామ్ నవంబర్ ఇరవయో తేదీ పంతొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో వేమూరి వెంకటేశ్వరరావు గారు ఈ నవంబర్ ఇరవయో తేదీన రేపల్లె తెనాల నుండి రేపళ్ళకు రావాలని స్టేషన్కు బయలుదేరడం స్టేషన్కి బయలుదేరడం ఆ బయలుదేరినప్పుడు ఆ చీకట్లో తెల్లవారుజామున ట్రైన్ అవటం వల్ల తెల్లవారుజామున మూడింటికి ఆ వంతెల్ల మీద ఎక్కడ తెనాలి వంతుల మీద వెళ్తూ ఉంటే గుర్రబండి మీద ఆ సాయి మేకు ఊడిపోవడం ఊడిపోయిన విషయాన్ని గుర్రబండి వాడు గమనించకపోవడం ఆ చీకట్లో ఎవరో మనిషి వచ్చి ఏంటి అలా తోలుతున్నావు ఈ గుర్రబ్బండి మేకు బండి చక్రం మేకు ఊడిపోయిందని హెచ్చరించటం గబగబా ఈయన ఆ బండివాడు దిగి ఆ మేకును మళ్ళీ కొట్టి సరిచేసుకోవటం తీరా చూస్తే ఆ మనిషి కోసం వెదిగితే ఆ చీకట్లో కనపడకపోవడం మరి మామూలుగా అయితే గనక ఆ స్తంభం ఒత్తి ఆ అప్పట్లో మనకి ఎటు వీధి దీపాలు ఉండే కాదు ఆ స్తంభంలో కొడిగొత్తిన కొడిగట్టిన ఒత్తిలో అంత వెలుగులో ఆ మేకు కనిపించిందంటే వస్తున్న మనిషికి మామూలు విషయం కాదని వేమూరి వెంకటేశ్వరరావు గారు భావించటం కేవలం నాకు ప్రాణభిక్ష పెట్టడానికే బాబాగారు వచ్చి హెచ్చరించారని వేమూరి వెంకటేశ్వరరావు గారు నిజంగా ఎంతగానో బాబాని ప్రార్థించటం సంతోషపడటం తర్వాత ఆ వ్యక్తి ఎతికినా దొరకకపోవటం మరి ఎంత గొప్ప విషయం అండి ఆ సాయి మేకు ఊడిపోయిన గుర్రబండి కనుక అలానే ముందలకు వంతెన మీదకి వెళ్తే చక్కగా ప్రవహిస్తున్న నీటిలోకి గుర్రబండితో సహా పడిపోయేది ఎందుకంటే మరి బ్యాలెన్స్ ఉండదు కదా మరి సమస్థితిలో నడవదు కదా బండి మేకు లేకపోతే ఆటో మనకి చక్కగా నడుస్తున్న వేగంలోనే ఆ బండి చక్రం ఊడిపోవడం ఒక పక్కకి బండి పడిపోవటం ఆ బండి పడిపోయినప్పుడు దాంట్లో ప్రయాణిస్తున్న వెంకటేశ్వరరావు గారు కూడా నది ఆ వంతెన మీద నుంచి నదిలో నదీ ప్రవాహంలోకి ఆ కాలవలో నదిలోకి నీళ్ళలోకి పడిపోవటం కూడా జరగవచ్చు అనే భయంతో ఆయన తెల్లవారుజామున చలికాలంలో మరి మూడింటప్పుడు వచ్చి మనిషి హెచ్చరించడం అనేది మామూలు విషయంగా భావించి ఆయన యొక్క జీవిత చరిత్ర రాసే విషయంలో ఈ విషయాన్ని ఖచ్చితంగా చెప్పడం ఆ విషయాన్ని మనం బాబాగారు వేమూరి వెంకటేశ్వరరావు గారికి ప్రాణభిక్ష పెట్టారు అన్న విషయాన్ని ఖచ్చితంగా ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి ఆయన కనపడకపోవడం నిజంగా సాయి ఓం శ్రీ సాయి ఓం శ్రీ సాయి మహా అనే నామానికి ఈ లీల తార్కాణంగా చెప్పచ్చు గురుదేవుల ఆదిపుడి మోహన్ రావు గారు తన ఉపన్యాసాల్లో ఈ నెల ఖచ్చితంగా చెప్పేవారు ఎందుకంటే వేమూరి వెంకటేశ్వరరావు గారు అంటే మహానుభావుడు సాయి సచిత్ర రాసిన ఆయన మరియు సాయి సత్యవ్రతం చేత్తో రాసి అనేక మంది గృహస్థుల చేత జరిపించిన మహానుభావుడు ఇప్పటి కాలం మనిషి కాదు ఆయన ఇసుకపల్లిలో చక్కటి శ్రీ సాయి మందిరం ఇప్పటికీ మనం దర్శించవచ్చు రేపలి దగ్గర ఉన్న ఇసుకపల్లిలో మరి వేమూరి వెంకటేశ్వరరావు గారి గురించి ఈరోజు మనందరం ఒక్కసారి గుర్తు చేసుకుందామా మరి స్వస్తి